పెద్దలు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అన్న వినోద్ కుమార్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు అన్న నారదాసు లక్ష్మణరావు గారు ఇంతక నుంచి నేను మాట్లాడుతుంటే వింటున్న అందరూ కూడా ఎవరు కూడా మన తాజా మాజీ ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేనో తాజా మాజీ ఎమ్మెల్యేనో అంటలేరు కరీంనగర్ ఎమ్మెల్యే గంగల కమలాకర్ అంటున్నారు కాబట్టి మళ్ళీ కాబోయే ఎమ్మెల్యే గారు తొందరలోనే ప్రజల ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున పెద్ద పెద్ద మెజారిటీతో కాబోయే శాసనసభ్యులు అన్న గంగుల కమలాకర్ గారు కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్న సత్యనారాయణ గౌడ్ గారు మళ్ళీ కాబోయే ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నారు కాబోయే ఎమ్మెల్యే సోదరుడు బాల్క సుమన్ గారు కాబోయే శాసనసభ్యులు నిన్ననే నాగర్ కర్నూలులో బ్రహ్మాండమైన సభ నిర్వహించిన సోదరులు మరి జనార్దన్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరులు మూల రాజిరెడ్డి గారు గౌరవనీయులు ఆకారపు భాస్కర్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారు సోదరులు టీఆర్ఎస్ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుంకె రవిశంకర్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరులు కరీంనగర్ ఏనుగు రవీందర్ రెడ్డి గారు మన రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు సోదరులు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పెళ్లి కొడుకు వారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉంటూ వారు ఆ పార్టీని వదిలిపెట్టి కరీంనగర్లో గంగుల కమలాకర్ గారి కోసం వినోదన్న కోసం అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ కోసం నేను పనిచేస్తానంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చిన గౌరవనీయులు డాక్టర్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి గారికి వారితో పాటు మిత్రులు భారతీయ జనతా పార్టీ నుంచి విచ్చేసిన జిల్లా అధికార ప్రతినిధి చాడ శ్రీనివాస్ రెడ్డి గారు అదే రకంగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి అశోక్ రెడ్డి గారు జిల్లా కార్యవర్గ సభ్యులు చందన్ పటేల్ గారు బద్దం జీవన్ రెడ్డి గారు కాసర్ల మహేష్ గారు నునుగొండ కిషన్ గారు ఇంకా వారి వెంబడ విచ్చేసిన వందలాది మంది కరీంనగర్ నుంచి ఇక్కడికి విచ్చేసిన మిత్రులకు పాత్రికేయ మిత్రులకు అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ముఖ్యంగా విజయేందర్ రెడ్డి గారికి మిగతా మిత్రులందరికీ కూడా పార్టీలోకి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం కూడా నేను చెప్తా ఉన్నాను దేశవ్యాప్తంగా మీరు చూసినట్టయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా 2014లో నరేంద్ర మోడీ గారంటే కొంత అభిమానం కొంత అట్రాక్షన్ ఉన్న పరిస్థితి కానీ ప్రస్తుతం మీరు గమనిస్తే ఆయన ప్రతిష్ట కూడా రోజు రోజుకు మసకబారుతున్న పరిస్థితి రోజు రోజుకి ప్రజలు కూడా ఆత్మావలోకనం చేసుకుంటున్నారు ఏదో చేస్తారు ఏదో జరుగుతుంది దేశంలో కొంత మంచి జరుగుతుంది అని ఆలోచిస్తే అంతగా జరిగినట్టు ఏమీ లేదు చివరికి ఏం జరిగింది వెనకకి తిరిగి చూసుకుంటే పెద్ద నోట్ల రద్దు వల్ల మన బ్యాంక్ అకౌంట్ కోసం మన పైసల కోసం బ్యాంకు ముందు మనమే లైన్లలో నిలబడి కాళ్ళు నొచ్చిన పరిస్థితి ఇంకో దిక్కు ప్రచార పటాటోపం తప్ప జరిగింది ఏంది బీజేపీ హయాంలో ఎన్డీఏ హయాంలో ఈ దేశంలో అని ఆలోచిస్తే ఏమీ లేదు ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అనేది మంచి కార్యక్రమం అయినప్పటికీ అంతకంటే చెప్పుకోవడానికి మాత్రం దేశంలో ఒక పేదవాడి కోసం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఏంది అంటే చెప్పుకునేందుకు నిజంగా పెద్దగా లేదు నిన్న వాళ్ళ కేంద్ర మంత్రి గారు స్మృతి ఇరానీ గారు వచ్చినారు మొన్న అమిత్ షా గారు వచ్చినారు ఎవరైనా నాయకుడు జనరల్గా ఒక రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చేసినామో చెప్పే పరిస్థితి ఉండాలి కానీ పాపం వాళ్ళకి ఏమీ లేదు మీ తెలంగాణకు ఫలానాది ప్రత్యేకంగా ఇచ్చినాం అని చెప్పే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు ఎందుకంటే మొహం లేదు ఇచ్చిన వాగ్దానాలే నెరవేర్చలేదు గతంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విధిగా చేస్తామని చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు వాస్తవాలు వాస్తవాలుగా మాట్లాడుకుంటే మొదటి 9 నెలలు తెలంగాణ ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మనం ఆశించింది ఏంది ఈ కొత్త రాష్ట్రానికి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఊతమిస్తుంది సహకరిస్తుంది రాష్ట్రం పరుగులు పెట్టేందుకు ఉపయోగపడుతుంది అనుకున్నాం మొదటి 9 నెలలు ఒక్క సంతకం పెట్టేది ప్రధానమంత్రి గారు ఆ సంతకం పెట్టకుండా ఆఖరికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరు ఆంధ్రలో పనిచేయాలి ఎవరు తెలంగాణలో పనిచేయాలనే ఒక స్పష్టత కూడా ఇవ్వకుండా మొదటి 9 నెలలు సతాయించారు ఆ తర్వాత ఇప్పుడే మీ శాసనసభ్యులు కమలాకర్ గారు ఒక మాట అన్నారు కరీంనగర్ కూడా తెలంగాణ ప్రభుత్వ హయాంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఐటీ వచ్చింది
కరీంనగర్కి వచ్చింది, నిజామాబాద్కి వచ్చింది, ఖమ్మానికి వచ్చింది, వరంగల్కి వచ్చింది, మహబూబ్ నగర్ కూడా ఐటీ టవర్ కడతా ఉన్నాం. అదే మాదిరిగా ఎట్లా అయితే మనం జిల్లా కేంద్రాలకు ఐటీని తీసుకుపోవాలని ప్రయత్నం చేసినామో, గతంలో యూపీఏ 2 ఐటీఐఆర్ అని హైదరాబాద్ కోసం ఒకటి ప్రకటించింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్. తద్వారా లక్షల మంది పిల్లలకు మరింత ఉధృతంగా ఉద్యోగాలు సృష్టించవచ్చనే ఒక ఆలోచనతో ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళు దిగిపోయే ముందు చేసింది, వాళ్ళు ఏం చేయలేకపోయినారు. దిగిపోయే ముందు ఓట్ల కోసం ఒక ప్రకటన మాత్రం చేసి అవతల పడ్డారు. వీళ్ళు వచ్చిన తర్వాత, ఎన్డీఏ వచ్చిన తర్వాత నేను కనీసం ఒక 10-15 సార్లు కలిసిన రవిశంకర్ ప్రసాద్ గారు, కేంద్ర ఐటీ మంత్రి గారు, అయ్యా మాకు తొందరగా నిధులు ఇవ్వండి, కొత్తగా క్లస్టర్లు ఏర్పాటు చేయాలి, ఒక గచ్చిబౌలిలో ఒక కొండాపూర్లోనే ఉంటే ఆగమవుతుంది, మొత్తం హైదరాబాద్ మూడు వైపులా కూడా డెవలప్ చేయాల్సి ఉంది, ఐటీ నిధులు ఇవ్వండి, మీరే ప్రకటించినారు కేంద్ర ప్రభుత్వం. సరే, వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, మళ్ళీ బీజేపీ కావచ్చు, కానీ వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యము, వ్యవస్థ శాశ్వతము, వ్యక్తులు మారచ్చు కానీ వ్యవస్థ మాత్రం నడవాలి అని చెప్పి వారిని అడిగిన. చూస్తాం చూస్తామని మొదటి 2 ఏళ్ళు అట్లా నానబెట్టిను. తర్వాత ఇక చూసుడులే చేసుడులేదు, మాకు చేసే ఆలోచన లేదన్నట్టే దాదాపుగా 1 సంవత్సరం పాటు సంకేతాలు ఇచ్చినారు. ఆఖరికి విసుగొచ్చి అడిగిన, అయ్యా చేయకపోయేది ఉంటే చేయమని చెప్పండి, ఊకే తిప్పుకొని తిప్పుకొని ఎందుకు సతాయించుడు, అంటే లేదు 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 క్యాబినెట్ తీసుకుపోతున్నాం, క్యాబినెట్లో ప్రధానమంత్రి గారితో మాట్లాడి చెప్తామన్నారు. కానీ ఇప్పటి వరకు, ఈరోజు వరకు ఐటీఐఆర్ అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం తెలుసలేదు. ఉపాధి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చూసినా, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం చూసినా అక్కడ ఉండే ప్రభుత్వాలకు అతిపెద్ద సవాలు మన నిరుద్యోగ పిల్లలకు ఉపాధి కల్పన చేయడం. ప్రభుత్వ రంగంలో ఉండే ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో మొత్తం భర్తీ చేసినా కేవలం 5% 10% పిల్లలకు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు వస్తాయి తప్ప, మొత్తానికి అల్టిమేట్గా నిరుద్యోగ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంది అంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడం, ప్రైవేట్ రంగంలో స్థానిక పిల్లలకు కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వారందరికీ కూడా అందులో ఉపాధి అవకాశాలు కల్పించడం ఏకైక మార్గం. అదే ఉద్దేశంతో వెనుకబడ్డ ఖమ్మం జిల్లాలో బయ్యారం ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని చెప్పి ఏదైతే పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చినారో, ఆ హామీ నెరవేర్చమని చెప్పి నేను, నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, జితేందర్ రెడ్డి గారు అందరం కూడా కనీసం 20 సార్లు కేంద్ర స్టీల్ మంత్రిని కలిసినాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి ప్రధానమంత్రి గారిని కనీసం బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి 10 సార్లు అని అడిగినారు. లేదు చేస్తే చేస్తామని చెప్పారు, చేయకపోతే చేయమని చెప్పారు. అదే రకంగా హైకోర్టు విభజన గురించి 1 మాట కూడా చెప్పారు, చేస్తే చేస్తామని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి. ట్యాక్స్ రాయితీలు ఇస్తామన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో పారిశ్రామికీకరణకు ఊతమిచ్చేందుకు రాయితీలు ఇస్తామన్నారు. హల్లికి హల్లి, సున్నకు సున్నా తప్ప ఏమి చెప్పరు. ఆఖరికి 1-2 కిందపడి మీదవాడి తిప్పల పడితే 1 ఎయిమ్స్ మొన్న వచ్చింది తప్ప అదనంగా ఇచ్చింది ఏమీ లేదు. అందుకే అమిత్ షా గారి రాష్ట్రానికి వచ్చినా, స్మృతి ఇరానీ గారు వచ్చినా, రేపు ప్రధానమంత్రి వచ్చినా చెప్పేటందుకు ఏమీ లేదు. ఫలానాది మేము తెలంగాణకు చేసినాం అని చెప్తానికి ఏం లేదు. నేను ఆమె చెప్పినారు ఒక మాట, అమిత్ షా గారు కూడా మన మహబూబ్ నగర్లో చెప్పినారు, 2.3 లక్షల కోట్లు ఇచ్చినామన్నాడు. ఒక్కసారి మిత్రులందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈరోజు కాదు, మన దేశం ఒక ఫెడరల్ దేశం. ప్రధానమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం, సమాఖ్య స్ఫూర్తితోని పనిచేస్తామని చెప్పి చెప్తూ ఉంటారు. నిజంగా రాష్ట్రాలే లేకపోతే, రాష్ట్రాలు కట్టే పన్నులే లేకపోతే కేంద్రం ఎక్కడ దశలు? వాస్తవాలు వాస్తవాలుగా మాట్లాడుకుంటే మేము ఇచ్చినాం మీరు తీసుకుంటున్నారు అనే మాటనే శుద్ధ తప్పు. మనం ఫస్ట్ ఇస్తేనే పన్నుల రూపంలో వాళ్ళకి, కేంద్రానికి ఇస్తేనే వాళ్ళకేమైనా మళ్ళీ మనకి ఇచ్చే ముఖం, లేకపోతే ఎక్కడి పైసలు? ఇంకొక మాట చెప్పాలంటే, అడుగు ముందుకేసి చెప్పాలంటే, తెలంగాణ సగటు వృద్ధి రేటు ఈ 4 ఏళ్లలో సగటున యావరేజ్గా సంవత్సరానికి 17.17%. మనకంటే 2వ రాష్ట్రం, మన తర్వాత 2వ రాష్ట్రం వృద్ధి రేటులో ఛత్తీస్గఢ్ కేవలం 10%. అంటే వాళ్ళకంటే దాదాపు 2వ స్థాయిలో ఉన్న రాష్ట్రం కంటే మనం 7% పైనున్నాం. అంటే ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, మనకు కేంద్రం నుంచి వస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది ఎక్కువ అనే మాట చెప్తానికి మీకు ఆ మాట చెప్తా ఉన్నా. ఇలా బీజేపీ నాయకులు వచ్చి ఏం ఉదరగొట్టినా ఏం చెప్పినా ప్రజలు పట్టించుకునే మూడ్లో ఎందుకు లేరంటే, రాజకీయాల్లో విమర్శ చేయాలి కాబట్టి చేసినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఇదివరకు ఏం మాట్లాడినారు? వీళ్ళొచ్చి ప్రధానమంత్రి స్వయంగా చెప్పినారు పార్లమెంట్లో,
కేసీఆర్ గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టి దూసుకొని పోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు గిల్లి కజ్జాలు పెట్టుకునే పనిలో పడిపోయి మర్చిపోయిండు అభివృద్ధి పాలన అని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పినారు. ఏ కేంద్ర మంత్రి వచ్చినా, హైదరాబాద్కు వచ్చినా, లేదా మనం ఢిల్లీకి పోయినా, వాళ్ళు పొగిడిన మాటలు అన్నీ కూడా మన చెవుల్లో ఇంకెనబడుతూనే ఉన్నాయి. స్వయంగా అరుణ్ జైట్లీ గారు నాతో చెప్పినారు, ఒక ఆందోళనకారుడు మంచి పరిపాలన దక్షుడు కావడం అనేది గొప్ప విషయము, ఒక యాజిటేటర్ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కావడం అనేది చాలా గొప్ప విషయము, అది మీ కేసీఆర్ గారి పనితీరులో కనబడతా ఉందని చెప్పి ఆయన కూడా పొగిడినారు. ఇక పార్లమెంట్లో అయితే మనోళ్లను కలిసిన ప్రతి మంత్రి చెప్తాడు, అబ్బా బాగా నడుతున్నారా మీ రాష్ట్రాన్ని, మిగతా రాష్ట్రాలకు మీరు ఆదర్శం అని ఎవరిని కలిసినా దేశంలో వాళ్ళు చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట మసకబారుతూ ఉంది, దేశవ్యాప్తంగా మసకబారుతూ ఉంది. కాబట్టి ముమ్మాటికి పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన ఒక మాట యాదికి వస్తున్నది నాకు ఈరోజు, యాచించి కాదు శాసించి తెచ్చుకోవాలని చెప్పేది జయశంకర్ గారు ఎప్పుడైనా తెలంగాణ విషయంలో. అదే జరిగింది ఫైనల్గా. కాంగ్రెస్ పార్టీని మర్యాద గడి తీయలే, ఆఖరికి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని హెచ్చరిస్తే ప్రజలు తిరగబడితే విధిలేక దిగొచ్చి చివరికి తెలంగాణ ఇయ్యక తప్పని ఒక అనివార్యతలోకి ఆనాడు ప్రజల ప్రజాశక్తి ముందు తల ఒగ్గక తప్పలేదు కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు కూడా మనకి ఈ ప్రభుత్వంతో కేంద్రంలో న్యాయం జరగకపోవచ్చు, మనకు రావాల్సినవి రాకపోవచ్చు, కానీ నాకు విశ్వాసం సంపూర్ణంగా ఉంది తెలంగాణ ప్రజలు ఈరోజు చైతన్యవంతులు, కేసీఆర్ గారి నాయకత్వంలో అన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. రాబోయేది ఖచ్చితంగా సంకీర్ణ శకం, ఈ సంకీర్ణ శకంలో ముమ్మాటికి నాకు విశ్వాసం ఉంది. రేపటి రోజున కేంద్రాన్ని యాచించి కాదు శాసించి టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండి ముమ్మాటికి రేపటి రోజున తెలంగాణకి రావాల్సినవన్నీ బరాబర్ తెచ్చుకునే తెలివితేటలు కానీ వ్యూహం కానీ మన నాయకుడు కేసీఆర్ గారికి ఉంది. దానికోసం తప్పకుండా 16 పార్లమెంట్ సీట్లను కూడా మన టీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టి తప్పకుండా మన తెలంగాణ ప్రజలు ఒక చైతన్యవంతమైన తీర్పునిస్తారన్న విశ్వాసం కూడా నాకుంది. ఎందుకంటే ఇటు మోడీ గ్రాఫ్ ఏమో పడిపోతూ ఉన్నది, ఇక రాహుల్ గాంధీ సంగతి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఆయనను చూస్తే అప్పటిదాకా ఓటేద్దామనుకున్నాడు కూడా పారిపోయే పరిస్థితున్నది. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ మన్నే, ఎంత గొప్పోడంటే ఆయన ఇక చెప్పరాదు. మొన్న నేను చూసిన ఎక్కడో వేయండు, అదేదో మెషిన్లో పెట్టి చిప్స్ తయారు చేస్తా అంటాడు. చూసిరు మీరు కూడా చూడొచ్చు ఆ వీడియో. ఇంకో దగ్గర పోయి ఏం చెప్తాడు, బిహెచ్ఈఎల్ కంపెనీ, మన గిన్నె ఉంటుంది రామచంద్రపురంలో, బిహెచ్ఈఎల్ కంపెనీ ఫోన్లు తయారు చేస్తుంది అంటాడు. ఏం చెప్పాలి ఆయనకు మనం? బిహెచ్ఈఎల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్ మెషినరీ, అది భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఏం తయారు చేస్తుందో కూడా సోయలేదు. కానీ ఆయననట ఈ దేశానికి ఆశాజ్యోతి అట, కాంగ్రెస్ పార్టీలో ఆయననట ప్రధానమంత్రి అయి చేసి తీరుతారట. ఇక ఆయన ఎగిన దేశానికి ప్రధానమంత్రి అయితే ఏమైద్దో, నాకంటే బాగా దేశ ప్రజలకు ఎరికే. కాబట్టి ఆయనకు కూడా ఆయన పరిస్థితి కూడా బాగలేదు. ఎందుకు బాగలేదు అంటున్నా అంటే, గుజరాత్లో గెలిచింది కాంగ్రెస్ అన్నారు, ఎప్పుడైతే రాహుల్ గాంధీ కాలు పెట్టిండో మన్ను కథం అది కూడా వేయింది. కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ అన్నారు, ఈయన వేయండు కాలు పెట్టిండు అది కూడా నాశనం. ఇప్పుడు రేపు తెలంగాణలో గెలుస్తాం ఏకుతాం పీకుతాం డైలాగులు అయితే ఒక్కొక్కరు బాబా ఎగిరి పడుతున్నారు, ఒక్కొక్కరు చూస్తున్నాను నేను కూడా, మీరు కూడా టీవీలు చూస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందే 6 అడుగులు ఉంటాడు, ఇంకో 6 అడుగులు ఎగురుతున్నాడు. ఏమంటున్నాడు, మేము లేస్తే మనుషులం కాదు, లేచేది లేదు కదిలేదు లేదు, కానీ లేస్తే మనుషులం కాదు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు, పెద్ద పెద్ద మాటలు, మళ్ళీ మాటలు కూడా చిన్నవి కాదు. వీళ్ళేదో నిన్ననే ఆకాశం లెక్కలు ఊడిపడ్డట్టు, ఇదివరకు వీళ్ళకి ప్రజలు అవకాశం ఇవ్వనట్టు, కొత్తగా ఇప్పుడే పుట్టినట్టు, ప్రజలను ఇప్పుడే చూస్తున్నట్టు, ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏదో ఇదివరకు చూడనట్టు, వీళ్ళకి అవకాశం రానట్టు వాళ్ళు చెప్పే మాటలు ఇంటి కొన్ని గమ్మత్ అనిపిస్తున్నాయి. వాళ్ళు ఒక్కటే నేర్చుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి, ఒకటి అర్థమైంది, అమ్మ కేసీఆర్కి ఇంత ఆదరణ ఎందుకున్నది. పాలేరులో మా శాసనసభ్యుడు సిట్టింగ్ శాసనసభ్యుడు రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయినారు, ఆయన భార్యనే పెట్టినరు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పోటీకి మన మీద. మనం అది వరకు 2014 ఎన్నికల పాలేరులో మనకు డిపాజిట్ కూడా రాలే, అయినా మనం తుమ్మల నాగేశ్వరరావు గారు మన మంత్రిగారు నిలబెట్టినాం. ఏమైంది దొరికేనా, ప్రజలు ఎట్లాంటి తీర్పిచ్చింది తెలుసా? కేవలం 3 ఏళ్లలోనే కేసీఆర్ గారి మీద విశ్వాసం ఎట్లా కుదిరిందంటే, కాంగ్రెస్ శాసనసభ్యుడు చనిపోతే ఆయన సతీమణి నిలబడితే అక్కడ ఇదివరకు డిపాజిట్ పోయిన స్థానంలో మొన్న 47,000 ఓట్ల మెజారిటీతో మన నాయకుని గెలిపించినారు. కేసీఆర్ గారి మీద విశ్వాసం అట్లా కుదురుకున్నది. నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు, ఆయన మరణిస్తే వారి కుమారుడు సంజీవరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. మనం భూపాల్ రెడ్డి అని మన నాయకుని నిలబెట్టుకున్నాం. నిలబెట్టుకుంటే కేసీఆర్ మీద విశ్వాసం ఎంత ఉందంటే, ఈరోజు తెలంగాణలో అటు నారాయణఖేడ్ అంటే మహారాష్ట్ర బార్డర్ కర్ణాటక బార్డర్, ఇటు పాలేరు అంటే ఆంధ్ర బార్డర్, ఆడ నుంచి ఈడిదాకా ఒకటే తీర్పు.
నారాయణఖేడ్లో 53,000 ఓట్ల మెజారిటీతో గెలిపించినారు ప్రజలు. హైదరాబాద్లో మనకు అడ్రస్ లేదన్నారు. లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు అయితే ఎగిరెగిరి పడ్డారు, చూసుకుంటాం దేఖలేంగే బస్తీమే సవాల్ అన్నారు. ఏమైంది ఆఖరికి? ముగ్గురు ప్రతిపక్షాలు, ముగ్గురు ప్రధాన ప్రతిపక్షాలు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కాలికి బల్పం కట్టుకొని ప్రచారం చేసినారు. ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే ఇయ్యాలగొట్టే డైలాగులన్నీ అప్పుడు కూడా కొట్టిండ్రు. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా సవాల్ చేసినారు, బస్తీమే సవాల్ అన్నారు. ఏమైంది ఆఖరికి? హైదరాబాద్ ఎన్నికల్లో ఏక్ దో తీన్ అని పాట పాడుకునే కాడికి వచ్చింది కథ. ఒకరికి ఒక సీటు, ఒకరికి రెండు సీట్లు, ఇంకొకరికి మూడు సీట్లు మాత్రమే. ఐదుగురు శాసనసభ్యులు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో. పార్టీ అధ్యక్షుడు అనలే ఉంటాడు, వాళ్ళ ఎల్పీ లీడర్ అనలే ఉంటాడు, ఇక మిగతా వాళ్ళు అనలే ఉంటారు. ఒక్కరంటే ఒక్కరు తమ తమ సొంత నియోజకవర్గాల్లో ఒక్కడంటే ఒక కార్పొరేటర్ని గెలిపించుకోలేకపోయారు. ఆ గెలిచిన రెండు కూడా బయట గెలిచారు తప్ప వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు గెలవలే. ఇది పరిస్థితి ఈరోజు. అంటే కేసీఆర్ గారి మీద విశ్వాసం ఎంత కుదుర్కొని పోయిందో ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ గారు ఇచ్చిన ప్రజాకర్షక కార్యక్రమాల వల్ల ఈరోజు టీఆర్ఎస్కు బాగా పలుకుబడి పెరిగింది కాబట్టి వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు. ఇక మనసులో కేసీఆర్ 1000 అంటే మనం 2000 అనాలి, కేసీఆర్ 1500 అంటే మనం 3000 అనాలి, కేసీఆర్ 3 సిలిండర్లు ఇస్తా అంటే మనం 6 సిలిండర్లు అనాలి, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అంటే మనం 4 బెడ్రూమ్లు అనాలి, ఇక గదే మందని చెప్పి వాళ్ళు తలిగినారు. తలిగి మీరు చూస్తున్నారు రోజు. ఇక వాళ్ళ మాటలకు మొక్కాలే, వాళ్ళ నోరులకు మొక్కాలే, వాళ్ళ హామీలకు మొక్కాలే. ఏం హామీలు అవి? అసలు ఒక్కొక్క హామీ ఇట్లా చదువుతుంటే కళ్ళకు చెక్కరచ్చి పడిపోయే పరిస్థితి ఉన్నది. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు ఏదో పత్రికల, తెలుగు పత్రికల. ఇంత పెద్ద శాంతాడంత వాగ్దానాలు ఇచ్చిండు ఆయన. అలా నేను అన్నీ చదివినా, నాకు నిజంగానే కళ్ళు బయర్లు కమి. నీకు ఇవన్నీ చేస్తా అంటే ఎట్లా అని చెప్పి నేను మన ఆర్థిక కొంతమంది బాగా మ్యాథ్ మన ఆర్థికవేత్తలు ఉంటారు కదా ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళు, వాళ్ళని అడిగిన సార్ ఇవన్నీ అయితాయా, చేయొచ్చా, ఎట్లా చేయొచ్చు అని అడిగిన వాళ్ళు మొత్తం ఒక రోజంతా కూర్చొని లెక్కలేసి తెల్లారి ఫోన్ చేస్తే చెప్పిండ్రు, అయ్యా కేటీఆర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేరాలంటే ఒక తెలంగాణ బడ్జెట్ కాదు, దక్షిణ భారతదేశంలో ఉండే 6 రాష్ట్రాలు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఈ 6 రాష్ట్రాల బడ్జెట్లు కలిపితే కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీలు మాత్రం నెరవేరే సమస్యనే లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకే అవి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అని ఉత్తహామీ లేదప్ప, ఉత్తర కుమార ప్రగల్భాలేదప్ప, అది అయ్యేది కాదు పోయేది కాదు. ఒకటి మాత్రం వాస్తవం, ఇక వాళ్ళు ఒకటే పట్టుకున్నారు. ఇక ఏదేమైనా చేయాలి, కేసీఆర్ గారిని మాత్రం గద్దె దించాలి, ఇది వాళ్ళ స్లోగన్. ఆఖరికి ఎంత దూరం పోయేటట్టున్నారంటే ఇప్పుడు నిన్ననో మొన్ననో వాళ్ళ మేనిఫెస్టో కమిటీ కూర్చున్నది, వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నాకు వచ్చిన విశ్వసనీయమైన సమాచారం ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు ప్రకటించబోతున్నారట. ఇక్కడ మరి మిత్రులు మీరు చెప్పాలి, ఎవరైనా లగ్గంగానే ఉన్నారా? శైలావట్రు జరాయో సిగ్గింది కొడుతూ ఉన్నారా? తమ్ములు మీరు రెడీగా ఉండండి, మా లచ్చన కూడా మొన్నదాకా లగ్గం కాకుండా కానీ మొన్న మొన్న అయింది. హైదరాబాద్ ఎలక్షన్లో పంజయ్య లచ్చన అని హిమాయత్ నగర్లో ఇన్ఛార్జ్ ఇస్తే ఆయన లగ్గం చేసుకొచ్చుకున్నాడు, పిల్లని చూసుకున్నాడు లగ్గం చేసుకొచ్చుకున్నాడు, కార్పొరేటర్ కూడా గెలిపించండి అది కూడా చెప్పారు. ఈ లగ్గం కానీ పిల్లలు కూడా చెప్తున్నా, నాకు విశ్వసనీయమైన సమాచారం ఉంది, చాలా విశ్వసనీయంగా చెప్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన వార్ రూమ్లో కూర్చొని తీవ్రమైన చర్చలు చేస్తుందట. లగ్గం కానీ పిల్లలకు పిల్లలను ఎతికే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందట. లగ్గమైనాక మళ్ళీ అది కూడా చెప్తున్నా, మీ ఇళ్ళకు వచ్చి 3 పూటల వండి పెట్టే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదే. అటన్గా మీకు పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టినాక వాళ్లకు గోరు ముద్దలు తినిపించే బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే, పిల్లలకు డైపర్లు మార్చే బాధ్యత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిదేనట. ఇక మా అక్కలు చెల్లెళ్ళకైతే మీకు అవసరమైతే తులం బంగారం కూడా ఇస్తామంటారు. అంటే ఇక దిగజారుడు అంటే మామూలు దిగజారుడు కాదు. ఇక పురాగా ఇజ్జతిడిచి పెట్టుకొని సిగ్గిడిచి పెట్టుకొని ఏది వస్తే కదే నోటికి చెప్పే పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళకు అర్థం కాని ముచ్చట ఒకటి ఉంది, కేసీఆర్ పట్ల ఆదరణ ఏదో పెన్షన్లు ఇస్తానను, కళ్యాణ లక్ష్మి ఇస్తానను కాదు. కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉండే విశ్వాసం ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రయోజనాల విషయంలో అవసరమైతే దేవుణ్ణి కూడా ఎదిరిస్తాడన్న విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి ఆదరణ తప్ప ఇంకోటి కాదు. దానికి ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా కరీంనగర్ చైతన్యవంతమైన గడ్డ మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఒకవైపు హామీలు ఇచ్చుకుంటూ ఇంకోవైపు ఇంకో ప్రయత్నం చేస్తున్నారు, ఓట్లు జీలద్దు వ్యతిరేక ఓటు కాబట్టి అన్ని విలువలకు తిలోదకాలు ఇచ్చి ఎవరు వస్తే వాళ్ళతో పొత్తు పెట్టుకుందామని ఒక ఆలోచన ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు దానికోసం? ఎన్టీ రామారావు గారు 82లో తెలుగుదేశం పార్టీని స్థాపించినారు.
స్థాపించినప్పుడు ఏం చెప్పింది ఎన్టీ రామారావు గారు? కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటుండి ఎవరు? నరేంద్ర మోడీ. ఎన్టీ రామారావు గారు ఈరోజు కాదు 82లో చెప్పిండు ఆయన. ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేతందుకే నేను తెలుగుదేశం పార్టీ అనే పార్టీని పెడుతున్నా. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పట్టిన శని, ఈ దేశానికి పట్టిన దరిద్రం, దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో విలీనం చేయాలని చెప్పి ఆ రోజు చెప్పిండు. ఇక మధ్యలో ఏమైందో మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు వచ్చిండు, తెలుగుదేశంలో వచ్చిండు, వచ్చి మొత్తానికి మామగారికే వెన్నుపోటు ఒడిసి ఆయనను ఖతం చేసి ఆయనతో పదవి ఎత్తుకొని పోయింది కదా మీ కెరికే. ఈరోజు ఆఖరికి చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజారిపోయినాడంటే, మళ్ళీ ఒకసారి ఆనాడు ఎన్టీ రామారావు గారి ఆత్మకి వెన్నుపోటు పోవడంతో మాత్రమే ఆయనను క్షోభ పెట్టలే. మళ్ళొక్కసారి ఏ తెలుగుదేశం పార్టీనైతే కాంగ్రెస్ను ఖతం చేసినందుకే పెట్టినా అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పినారో, ఆ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక తోక పార్టీ చేసేసి 5 సీట్లు 10 సీట్లు 15 సీట్లు అని చెప్పి దేహీ భిక్షాందేహి అనే పరిస్థితికి, అడుక్కదినే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ ముందు చేయి జాపే పరిస్థితి తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి ఆత్మకు కూడా రెండోసారి వెన్నుపోటు పొడిచిన నాయకుడు ఎవరు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడే. అప్పుడు మొదటి వెన్నుపోటు పదవి కోసం, ఈరోజు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను వంచడానికి రెండవ వెన్నుపోటు కూడా చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా పొడిచిండు. ఇక కోదండరాం సార్ సంగతి అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పార్టీ పెట్టిండు, సంతోషం. ఏం చెప్పిండు పార్టీ పెట్టిన కొత్తలా? 119 సీట్లలో పోటీ చేస్తా అన్నాడు. ఇవాళ అదే కోదండరాం సార్ ఎట్లాంటి పరిస్థితికి వచ్చిండో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ముష్టి 3 సీట్ల కోసం, ముష్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చుట్టూ పాపం పొర్రుదండాలు పెట్టే పరిస్థితికి వచ్చిండు కోదండరాం సార్. ఎక్కడ ఉండే కోదండరాం సార్, ఎక్కడికి వచ్చిండో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. పోనీ కలవచ్చు, పొత్తులు పెట్టుకోవచ్చు, రాజకీయాల్లో పొత్తులు తప్పని నేను అన్నా, మనం కూడా పెట్టుకున్నాం. కానీ ఒక ప్రాతిపదిక ఉండాలి. పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నాం, ఎవరి కోసం పెట్టుకుంటున్నాం ప్రజలకు చెప్పాలి. 2004లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది. ఎప్పుడు పెట్టుకున్నది? స్వయంగా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఢిల్లీ నుంచి దిగివచ్చి కరీంనగర్ గడ్డ మీద నిలబడి, ఆప్కే మన్ మే జో ఖ్వాయిష్ హే హమే పతా హే, అగర్ రాజ్ మే ఆర్ దిల్లీ మే హమారీ సర్కార్ బంతి హే తో హమ్ ఆప్కీ ఖ్వాయిష్ పూరి కర్నేకి హర్ కోషిష్ కరెంగే, తెలంగాణ ఇస్తా రాజ్యంలా కేంద్రంలో అధికారంలో వస్తే అని చెబితే పొత్తు పెట్టుకున్నాం తప్ప, మన దారికి కాంగ్రెస్ వస్తే పొత్తు పెట్టుకున్నాం తప్ప ఆషామాషిగా పెట్టుకోలేదు, మనం వాళ్ళ దారిలో పోలేదు. సరే, వాళ్ళు మోసం చేసిన అటెంక మీకు తెలుసు, చరిత్ర అంతా మీకు తెలుసు. 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాం. ఎప్పుడు పెట్టుకున్నాం? చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఆయన పల్లెట్ బ్యూరోలో తీర్మానం చేసి అప్పటిదాకా సమైక్యాంధ్ర కావాలన్న చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్తో పొత్తు కోసం మేము తెలంగాణకు అనుకూలం అని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ఇస్తే, అధ్యక్షుడిగా పాలిట్ బ్యూరోలో తీర్మానం చేసి లెటర్ ఇస్తే అప్పుడు పొత్తు పెట్టుకున్నాం తప్ప ఆషామాషిగా పెట్టుకోలే. మరి ఈరోజు నేను అడుగుతున్నా, మహాకూటమి అంటున్నారు, అది మహాకూటమి కాదు, తెలంగాణ పాలిట ద్రోహకూటమి. ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు పొత్తు? ఏ ప్రాతిపదికన పెట్టుకుంటున్నారో చెప్పాలి. ఏ ప్రాతిపదిక కుదిరింది మీకు పొత్తు? నేను మొన్న చెప్పిండు కోదండరాం సార్, తెలంగాణ అమరుల ఆకాంక్షలే ప్రధాన ఎజెండాగా పొత్తు పెట్టుకుంటుండట. మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్న కరీంనగర్ చైతన్యవంతమైన గడ్డ, టీఆర్ఎస్ పార్టీకి జన్మనిచ్చిన పునర్జన్మనిచ్చిన మీ కరీంనగర్ ప్రజలకే ఆ ఖ్యాతి ఎప్పటికి కూడా దక్కుతుంది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మీరు ఆలోచన చేయాలి. అమరుల ఆకాంక్షలే ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంటా అన్నట్టున్న కోదండరాం సారు, ఏ అమరుడి కుటుంబం వచ్చి చెప్పింది నీకు కాంగ్రెస్తో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోమని? వీళ్ళు కాదా అమరులను చేసింది? వీళ్ళు కాదా తెలంగాణ పిల్లల చావులకు కారణమయ్యింది? 2004లో మాట ఇచ్చిన సోనియా గాంధీ 5లోనో 6లోనో 7లోనో తెలంగాణ ఇచ్చుంటే ఎవరైనా దచ్చే పరిస్థితి ఉండేనా? 2009లో ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు మళ్ళా చిదంబరం ప్రకటన రాగానే మాట మారవకపోతే సావులు ఉంటుండేనా? అప్పుడే తెలంగాణ కాకపోతుండే. మరి ఇలా ఎవరైతే తెలంగాణ అమరవీరులైతే కారణమైనరో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకొని అమరుల ఆకాంక్షలే ఎజెండా అంటే ఏ అమరుడు చెప్పిండు అని అడుగుతున్న కోదండరాం సార్కు, ఏ అమరుడు నన్ను చంపిన హంతకులతోని పొత్తు పెట్టుకోమని చెప్పిండు నీక? నేను అడుగుతా ఉన్నా, ఒకసారి మీరు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీనికంటే ముఖ్యంగా ఇంకొక ఆలోచన కూడా మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ వ్యాప్తంగా ఉండే మేధావులు, రైతులు దయచేసి ఈ విషయం జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది,
స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. అచ్చ తెలుగుల మన తెలంగాణ భాషల ప్రజల భాషలు చెప్పాలంటే ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి, మందుడు అయితే నడవది అనేది మాట తాత్పర్యం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈరోజు కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటాయట, దానికి తోదనరామ్ సార్ తోడైతారట. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలని 30 ఉత్తరాలు రాసిండు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపాలని పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కత్తిగట్టి ఆ ప్రాజెక్టు ఆపాలని కేంద్రానికి ఉత్తరాలు రాసిండు. సీతారామ ప్రాజెక్టు ఆపాలని ఉత్తరాలు రాసిండు. మరొక్కసారి మీరు ఒక్క నిమిషం ఆలోచన చేయండి. రేపు దబ్బన ఒక నిమిషానికి అనుకుందాం కాంగ్రెస్ తెలుగుదేశం కూటమి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందనుకో, మరి ఏ చంద్రబాబు నాయుడు అయితే ఈ ప్రాజెక్టులన్నీ ఆపమంటుండో, ఏ చంద్రబాబు నాయుడు అయితే కోటి ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులకు మోకాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడో, ఆ చంద్రబాబు నాయుడు పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఏమైతే మన ప్రాజెక్టులు, మన రైతన్నల నోట్ల మట్టి పడదా? దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు సమాధానం. ఎట్లయితే ఈ ప్రాజెక్టులు, ఈ అన్నీ కాదు, ఎక్కడ కేసీఆర్ గారు పట్ల ప్రజల్లో ఒక విశ్వాసం ఉందంటే, ఎక్కడ కేసీఆర్ గారి పట్ల ఒక అద్భుతమైన ఆదరణ కుదిరింది ప్రజల్లో అంటే, ఒకటే ఒకటి ఏదో ఇస్తున్నాడని కాదు. చంద్రబాబు నాయుడు తొత్తులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, తెలుగుదేశం తెలంగాణ శాఖ అని పెట్టుకున్న వాళ్ళు, రేపటి రోజున ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు టికెట్లు ఇవ్వాలంటే అమరావతి కోవాలి. చంద్రబాబు నాయుడు రేపు వీళ్ళు ఎమ్మెల్యేలు అయినా కూడా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టాలంటే అమరావతి కోవాలి. చంద్రబాబు నాయుడుకు తిక్క ఉట్టి మీరు రేపటి రోజున తెలంగాణలో ప్రాజెక్టు కట్టద్దని ధర్నా చేయాలంటే నోరు మూసుకొని పడి ఉండాలి, డూడు బస్సు అన్న లెక్క తలూపాలి. అదే కాంగ్రెస్ పార్టీ మనం గతంలో కూడా చూసినాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉండే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉండే, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ఉండే, కానీ ఇక్కడ ప్రాజెక్టులు కట్టనీయలే. ఇప్పుడు కాళేశ్వరం అప్పుడు ప్రాణహిత చేవెళ్ళ పేరుతో ఉండే, ఆ ప్రాణహిత చేవెళ్ళ కాలే మహారాష్ట్రతో ఒప్పందం చేసే పరిస్థితి కూడా లేకుండే. ఎందుకు లేకుండే? ఎందుకంటే ఒక్కటే కారణం, ఢిల్లీలో ఉండే వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఏ రాష్ట్రమైనా సమానం, వాళ్ళకి 29 రాష్ట్రాలు ఉంటాయి, అన్నీ ఒకటే లెక్క వాళ్ళకు. కానీ తెలంగాణ బిడ్డ కేసీఆర్కు ఒకే ఒక్క రాష్ట్రం ఉంది, తెలంగాణ మాత్రమే. కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేయగలిగిన నాయకుడు, స్వాభిమానంతో తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేయగలిగిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. గక్కడనే మనకు వాళ్ళకి ఫరక్ ఉన్నది, వాళ్ళకి అర్థమవుతలేదు. అది వాళ్ళు ఏమనుకుంటారంటే, కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మి ఇస్తాడు, షాదీ ముబారక్ ఇస్తాడు, పెన్షన్లు ఇస్తాడు కాబట్టి ప్రజలు ఓట్లేస్తున్నారు. కాదు, ఎందుకు ఓట్లేస్తారంటే, ఆయన అమరావతి దాసుడు కాదు, ఢిల్లీకి గులాం కాదు, తెలంగాణ ప్రజలకు సలాం కొట్టి తెలంగాణ ప్రజలతో పనిచేసే నాయకుడు కాబట్టే కేసీఆర్ గారికి ఆదరణ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు మన ముందు, తెలంగాణ ప్రజల ముందు, తెలంగాణ మేధావుల ముందు, తెలంగాణ రైతుల ముందు ఒక స్పష్టమైన ప్రశ్న ఉన్నది. ఆ ప్రశ్న ఏంటి అంటే, 67 ఏళ్ళు కరెంట్ ఇవ్వకుండా కాల్చుక తిన్న రాబందులు కావాలన్నా రైతులకు, లేదా రైతులకు ఆత్మబంధువై బ్రహ్మాండంగా దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు చేయని విధంగా అటు ఖరీఫ్కు ఇటు రబీకి 4,000 రూపాయల చొప్పున రైతులకు పెట్టుబడి ఇస్తున్న రైతు బంధు ముఖ్యమంత్రి కావాలని ఆలోచించవలసిన అవసరం ఉన్నది. తెలంగాణకు 67 ఏళ్ళు కనీసం తాగునీరు ఇవ్వకుండా సతాయించిన 2 పార్టీలు ఒకవైపు, ఫ్లోరోసిస్ను తెచ్చిన 2 పార్టీలు ఒకవైపు, ఈరోజు మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లాది పితే అందులో వచ్చే ప్రతి నీటి చుక్కలో కనబడే కేసీఆర్ గారు ఇంకొక వైపు ఉన్నారు. ఇవన్నీ కాదు, మన కాంగ్రెస్ వాళ్ళ కథ తెలియదా? కాంగ్రెస్లో ఈ నిమిషానికి కూడా 10-12 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. మన జిల్లాకి వెళ్ళి జీవన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, శ్రీధర్ బాబు ఒక ముఖ్యమంత్రి, ఇటు పక్కకు వస్తే డీకేఆర్ను ఒక ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, అటు పోతే రేవంత్ రెడ్డి, ఇటు వస్తే జైపాల్ రెడ్డి, మొత్తం 10-12 మంది, ఇటు దామోదర్ రాజనరసింహ, అటు పోతే బట్టి విక్రమార్క, 10-12 మంది, ఒక షబ్బీర్ అలీ సాబ్ కూడా ఉన్నాడు, మర్చిపోయినా నేను, 10-12 మంది ఉన్నారు. చిన్నపిల్లలు ఆడతారు చూడ, కోమటిరెడ్డి కూడా ఉన్నాడు లెక్కల, చిన్నపిల్లలు ఆడతారు చూడ మ్యూజికల్ చైర్స్ అని చెప్పి, ఇట్లా ఆడి 7-8 కుర్చీలేసి దాని చుట్టూ రుక్తూ ఉంటారు, ఇట్లా విజులు ఆపంగానే మళ్ళీ కూర్చోవాలి దప్పుకున్నా. అవు అటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కాంగ్రెస్లో, మనం చూడలేదా వీళ్ళను? 2009 నుంచి 2014 వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు మారినారు? రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. అది వరకు మళ్ళీ 1991 నుంచి 1996 వరకు ఎంతమంది మారినారు? మర్రి చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. మళ్ళా అధికారం వస్తే ఏమొస్తుంది? 6 నెలలకు ఒక టప్పా వస్తుంది, 6 నెలలకు ఢిల్లీకి వెళ్ళి ఒక టప్పా వస్తుంది, ఆ టప్పాలకెళ్ళి ఒక నాయకుడు ఊసిపడతాడు, మళ్ళీ ఆయన కూర్చోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ బతుకు. అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణలో సీల్డ్ కవర్ సీఎం కావాలన్నా
సింహం లాంటి కేసీఆర్ గారు సీఎం కావాలన్నా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే స్వాభిమానంతో మన ఆత్మగౌరవాన్ని ఎవరికి తాకట్టు పెట్టకుండా, అమరావతికి దాసులుగా కాకుండా, ఢిల్లీకి గులాముగా ఉండకుండా, బ్రహ్మాండంగా ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలనే ఒక స్ఫూర్తితో ముందుకు పోదాం. కరీంనగర్లో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈయన కరీంనగర్ అంటే కరీంనగర్ జిల్లానే అనిపిస్తే తప్ప నాలుగు జిల్లాలు అయిందనేది ఇంకా కూడా అర్థమవుతలేదు, ఎక్కుతలేదు. ఇంకో రెండు టర్ములు పడుతుందేమో. కరీంనగర్లో ఉండే 13కి 13 ఉమ్మడి కరీంనగర్లో ఉండే 13కి 13 నియోజకవర్గాల్లో జగిత్యాలతో సహా మంత్రినితో సహా 13 మీద కూడా ఈసారి గులాబీ జెండా ఎగురుతుందనే విశ్వాసం నాకు బలంగా ఉన్నది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సెంచరీ కొడదాం. కొట్టి అటు ఢిల్లీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీకి కానీ, ఈరోజు విజయేందర్ రెడ్డి గారితో అదే రకంగా వచ్చిన మీ అందరి చేరికతో మరి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా తెలంగాణ దెబ్బ రుచి చూపెట్టి బ్రహ్మాండంగా 100 సీట్లు గెలిచి తెలంగాణ స్వాభిమానాన్ని ఘనంగా చాటుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.